హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో నేను చేసిన సినిమా. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ, అట్ ది సేమ్ టైం త్రూ అవుట్ ఇండియా అన్ని స్టేట్లో ఉన్నవాళ్ళు ఈ సినిమాని తమ గుండెల్లో పెట్టుకొని ఎంతో మెచ్చుకొని సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. సో అందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ చాలా మంచి కథ టచ్ చేశారు. ఒక సూపర్ స్టార్తో చాలా మంచి కథ ఒకటి సినిమాగా తీశారని అందరూ మెచ్చుకోవడం జరిగింది. సో ఫ్యాన్స్ అయితే అసలు అందరూ వాళ్ళ ఆనందానికి అవతలు లేవు. ఈ సినిమాలో హీరో గారిని చూపించిన విధానం కానీ, ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, మ్యానరిజమ్స్ కానీ, ఎస్పెషల్ ఆయన లుక్స్కి కానీ ఫ్యాన్స్ అందరూ అయితే ఫిదా అయిపోయారు. సో ఎప్పటికీ వేలకు వేల మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో సినిమాని హిట్ చేయడంతో పాటు ప్రేక్షకులు ఈ సినిమాకి ఇస్తున్న రెవెన్యూ కానీ, ఈ సినిమాకి వస్తున్న అప్లాజ్ కానీ మమ్మల్ని అందరినీ, మాకు అందరికీ చాలా ఎంకరేజింగ్గా ఉందండి. నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, అందరికీ ఈ సినిమాకి ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన అందరికీ కూడా ఈ సినిమా ఒక అంతులేని సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. సో ఈ జర్నీలో మీడియా సహకారం కూడా మరవలేంది. ఒక మంచి సినిమా తీస్తే, ఒక బాధ్యతాయుతమైన సినిమా తీస్తే మీడియా కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తూ ఈ సినిమాని ప్రజలకు చేరువ చేసింది. సో మీడియా మిత్రులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. మీ పరశురామ్, థ్యాంక్ యూ. యా, సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమా చూసి, ఈ సినిమా పోకిరి దూకుడు కంటే పెద్ద సినిమా అవుద్దని హీరో గారికి చెప్పడం జరిగింది. అది నేను కూడా చూడడం జరిగింది. సో ఇది ఈ సినిమా కోసం నేను పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించింది అన్నట్టు అనిపించింది నాకు. ఒక అన్ని వందల సినిమాలు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు, అన్ని జనరేషన్స్ సినిమా ఇండస్ట్రీని చూసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి నా సినిమా, మా సర్కారు వారి పాట సినిమా ఇంత నచ్చడం నిజంగా చాలా చాలా హ్యాపీ అండి. ఒక రకంగా ఇది అదృష్టవంతుడని చెప్పుకోవాలి. యా, నాకు అంటే సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిసారి కాల్ చేసింది పూరి జగన్నాథ్ గారండి. ఆయన ఎర్లీ మార్నింగ్ 4 o'clock యుఎస్లో ప్రీమియర్స్ అయిన తర్వాత కాల్ చేశారు. సినిమా బ్లాక్ బస్టరా, చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నీ జర్నీ నేను దగ్గర నుంచి చూశాను. సో నిజంగా నువ్వు ఈ హైట్స్కి రీచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్పి చాలా ఎప్రిషియేట్ చేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత సుకుమార్ గారు కాల్ చేశారు. సుకుమార్ కాల్ చేసి, తమ్ముడు ఇరగదీసు అసలు సినిమా మామూలుగా లేదన్నారు. సో సుకుమార్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు, హరీష్ శంకర్ కానీ, మహర్ రమేష్ కానీ, అనిల్ రావుపూడి గారు, గోపి చంద్మల్లేని, బాబీ, చాలామంది అండి, మారుతి గారు. సో అందరూ, ప్రతి ఒక్క డైరెక్టరు పర్సనల్గా కాల్ చేసి విష్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద డైరెక్టర్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.